ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నేను మీ రామ్ రమేష్. వన్స్ అగైన్ గ్రాండ్ వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏపీ పాలీసెట్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అనేది చూద్దాం. ఫ్రెండ్స్, రేపు పాలీసెట్ రాష్ట్ర వ్యాప్తంగా 368 కేంద్రాల్లో పరీక్ష. నిమిషం ఆలస్యమైన అనుమతించం, సాంకేతిక విద్య శిక్షణ సంస్థ చైర్మన్ వెల్లడి. పాలిటెక్నిక్లో ప్రవేశాలకు నిర్వహించే పాలీసెట్ 2018ని ఈ నెల 27న నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ చైర్మన్ పాండాదాస్ తెలిపారు. విజయవాడలో బుధవారం ఆయన వివరాలను వెల్లడించారు. ప్రవేశ పరీక్షకు 1,34,634 మంది దరఖాస్తు చేసుకున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 368 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నామని వివరించారు. అన్ని పాలిటెక్నిక్ కళాశాలలు కలిపి మొత్తం 84,000 సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ నెల 29న ప్రాథమికకి విడుదల చేస్తామని, వచ్చే నెల 9న అనగా మే 9వ తారీఖున పాలిటెక్నిక్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేస్తామని చెప్పేసి దీనికి సంబంధించిన న్యూస్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫేస్బుక్ లాగినే మొత్తం ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకునేందుకు వీలైతే అంతైనా ఉంటుంది. ఫ్రెండ్స్, మరిన్ని ఇటువంటి పాలిటెక్నిక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. జూన్ 4 నుంచి మన ఊరు మనబడి కార్యక్రమం. ఈనాడు అమరావతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు పాఠశాల విద్యాశాఖ జూన్ 4 నుండి 11 వరకు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రాథమిక షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి 30 తేదీల్లో ఈ కార్యక్రమం నిర్వహించవలసి ఉండగా, ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ నెలకు వాయిదా వేసినట్లు తెలుస్తుంది. ఓకే, పాలీసెట్కి సంబంధించిన రిజల్ట్కి సంబంధించిన కీకి సంబంధించిన ఏ లేటెస్ట్ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉండేందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్ ఫ్రెండ్స్, హ్యావ్ ఏ నైస్ డే.